అసత్యానికి మారుపేరు చంద్రబాబు. చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం, చేతనైతే నిజం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మనవహారాలు, క్యాండిల్ ర్యాలీలు, ఈ 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు గారికి చేతనైతే నిజం చెప్పండి, జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఇప్పుడు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే నిజం చెప్పండి, కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పడం చేత కాదు. ముందేమో హోదా అంటాడు, ఆ తర్వాత ప్యాకేజీ అంటాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు, రేపేమంటాడో తెలియదు. ముందేమో బీజేపీతో పొత్తు, ఇప్పుడేమో కాంగ్రెస్తో పొత్తు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఆలోచించండి, ఎన్నికలు వచ్చాయి, ఆలోచించండి, ఒకవైపు తండ్రి లాంటి వాణ్ణి వెన్నుపోటు పొడిచినవాడు, ఎన్టీఆర్ గారి పార్టీని కబ్జా చేసినవాడు, ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని వాడుకొని పక్కన పారేసినవాడు, వ్యవసాయం దండగా అన్నవాడు, ఉచిత విద్యుత్ను హేళన చేసినవాడు, అప్పులు పాలైన రైతులు బషీర్బాగ్లో ఆందోళన చేస్తే వాళ్ళను కాల్చిపారేసినవాడు, గత ఎన్నికల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మోసపు హామీలు, నమ్ముతారా? ఇంకొక వైపు జగనన్న 9 ఏళ్ళు విలువలు కలిగిన రాజకీయాలు చేశాడు, కాంగ్రెస్ పార్టీని వీడితే కేసులు పెడతారని ఆ రోజే తెలుసు, వాళ్ళు అప్పుడే బెదిరించారు. జగనన్న అవినీతి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడే కాదు, అయినా కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ 9 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ 9 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సగర్వంగా తలెత్తుకునేలా నడిపించాడు, నిలబెట్టాడు. చంద్రబాబు గారిలాగా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయలేదు, చంద్రబాబు గారిలాగా ఒక జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. పదవుల కంటే విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఈ 9 ఏళ్ళు ప్రజలకొచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాటం చేశాడు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలు విన్నాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నానలాగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా?
చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఆలోచించండి. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా, అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. దేంట్లో అనుభవం ఉంది? వెన్నుపోట్లో అనుభవం ఉంది, మోసంలో అనుభవం ఉంది, అవినీతిలో అనుభవం ఉంది, స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది, గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది. ఆడ మగ తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది, హత్యలు చేయడంలో అనుభవం ఉంది, లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది. చంద్రబాబు గారి దర్శకత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి గారిని ఎంఆర్ఓ ఆఫీస్లోనే చంపారు. తాడిపత్రిలో విజయభాస్కర్ రెడ్డి గారిని సింగిల్ విండో అధ్యక్షుణ్ణి అతి దారుణంగా చంపారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు వాళ్ళ మనుషులు ఇలా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు గారు హింసావాది కాదా? గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న రిషితేశ్వరి చావుకు చంద్రబాబు గారి మనిషి బాబురావు అని తెలిసి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? వనజాక్షి, మహిళా తహసీల్దార్, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుకుంటా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని, అడ్డుకుందని ఆమెని నది రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు. ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించండి. రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చాలా కింది స్థాయిలో ఉంది అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉంది? వ్యవసాయ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది అని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒఫీషియల్ రిపోర్ట్ బై అగ్రికల్చరల్ డిపార్ట్మెంటే చెప్పటం లేదా? చంద్రబాబు గారి డైలాగ్ ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? చంద్రబాబు గారి పాలనలో ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.